तकिचारे जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस लाल गंगाधर तत्तो ओके रेडी ना रेडी कांग्रेस पार्टी पी मेरे को शारदा कांग्रेस पार्टी तरफ यूथ कांग्रेस एनएसई कांग्रेस पार्टी विविध संघ संबंध अंदर यह कार्यक्रम पागोनी केन्द्र प्रभुत्म प्रजा व्यतिरेक विधान अवलंबिस्तू पक् कलपल मोडल चुप्त बारडर मन भारत देश बारडर रक्षा पैस्थित मन प्रधानमंत्री विफलमु ఎందుకంటే 15 రోజుల నుంచి రోజు డీజిల్ రూపాయి 70 పైసలు పెంచుకుంటూ ప్రజలపై ఒక భారం మోపుతున్నాడు అలాగే ఈ రోజు దేశంలో కరోనాతో పరిస్థితి ప్రజలందరూ బాధపడుతుంటే ఇన రోజు ఈ డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు ఇదే మూమెంట్లు పెంచడం ప్రజలకు నిత్యావసర సరుకుల మీద దానిపై రేటు ఆకాశాన్ని అంటుతునే కాబట్టి మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరపున ఆ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే విధంగా ఈ కార్యక్రమం చేపడం జరిగింది ఈ ఆడియో ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసన తెలియజేయాలని చెప్పి ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది జై కాంగ్రెస్ జై డీజిల్ పెట్రోల్ ధరలపైన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు ప్రకారంగా ఎంఆర్ఓ ఆఫీసులపై నిరసన తెలిపి సామాజ్యంగా ఉన్న పేద కుటుంబాలకు రైతులకు గాని అందరికి నిరసన తెలిపి ఈ పెంచిన పెట్రోల్ ధర కేంద్రం గాని సెంటర్ గాని దీని స్పందించి ఈ పెట్రోల్ ను డీజిల్ ని కరెంట్ బిల్లులను ఇంటనే తగ్గించవాల్సిందిగా కాంగ్రెస్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ప్రకారంగా ఇక్కడ నిరసన తెలుపు జరిగింది ప్రజా వ్యతిరేక విధానాలపై పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై ఈ రోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధితో జనాలు బాధపడుతూ ఉంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వివిధ ఛార్జీలు ట్యాక్సీలు పెంచి పెట్రోల్ డీజిల్ ధరలను అధికంగా పెంచుకుంటూ పోతుంది స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు రోజు పెట్టిన చరిత్ర బీజేపీ గవర్నమెంట్ కే దక్కుతుంది ఈ ప్రజలు కష్టాలతో పడుతుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యులపై వెనుభారం మోపుతూ సామాన్యులను ఇబ్బంది పరిస్థితి చేస్తూ డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ప్రతి నిత్యావసర వస్తువులతో పాటు అనేక వస్తువులపై రేట్ల భారం పడి సామాన్యులను నడిపించే ప్రభుత్వం చేస్తున్నది గనక ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజా ఉద్యమానికి ప్రజా తీర్పుకు అనుకూలంగా దిగివచ్చి వెంటనే ధరను తగ్గించాలని మా కాంగ్రెస్ పార్టీ మండల తరపున డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రూపాయలు ఉండేది ఇవాళ డబ్బులు 30 రూపాయలు అయింది. అట్లా కరెంట్ బిల్లుదే కాకుండా ఆర్టీసీదే కాకుండా ఇవాళ ఉసుకే మామూలు రైతు ఒక రైతు ఇల్లు కట్టాలంటే ఒకప్పుడు ఒక 20 నుంచి 30 వేల రూపాయలు పెడితే ఒక లారీ వచ్చేది. మరి ఇవాళ లక్ష రూపాయలు పెడితే కూడా ఒక లారీ కొనలేని పరిస్థితి. మరి జనాలకు ఈ కరోనా మహమ్మారి నుంచి జనాలు చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ఈ రోజు మద్యం మీద కానీ రేట్లు పెంచడం జరిగింది, డీజిల్ రేట్లు పెంచడం జరిగింది. ఫ్యాక్టరీలో కానీ కార్మికులకు కూడా ఎలాంటి న్యాయం లేదు. ఈ రోజు ఇంట్లో ఉన్న ఎవరైనా కానీ కంపెనీ కూడా బంద్, ఇంట్లో ఉండడం వారికి ఆర్థికంగా సాయము మినిమం 5000 అన్న ఇస్తే బాగుంటుంది. మరి ఇవాళ కేసీఆర్ కరోనా వచ్చి 3 నెలలు అవుతుంది, 100 రోజులు అయిపోతుంది. మరి విరాళు 100 కోట్లు ఇచ్చి ఎవరికి ఇచ్చిండి అని అడుగుతున్నాం మేము. ఈ రోజు వరకు 1500 బియ్యం తప్ప వేరేది ఏలాంటిది లేదు. కనుక ఏదైతే పబ్లిక్ ఉన్నారో పని
ఉపాధి లేని వాళ్ళు పరిస్థితి ఏంది? ఇంట్లో ఊసోని కరోనా ఏమో గాని ఇంట్లోండి చచ్చిపోయే తిండి లేక చచ్చిపోయేటట్టు అయింది. మరి వాళ్ళకు కూడా ఆర్థికంగా సాయం అందించాలి. ఇంతకు ముందు కూడా చెప్పారు ఆధార్ కార్డు మీద బియ్యం ఇవ్వమని చెప్పారు. ఆధార్ కార్డు మీద బియ్యం ఎవరు ఇవ్వకపోవడం చాలా ఇబ్బందికరం పడ్డారు కనుక మరి ఇప్పుడు కంపెనీలు చాలు చేసుకోమన్నారు, వర్కర్స్ నమో ఊర్లకు పోమన్నారు. మరి ఇప్పుడు ఉపాధి ఎట్లా? ఈరోజు తెలంగాణ స్టేట్ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం, అలాగే కొత్తూరు మండల్ ప్రెసిడెంట్ జండగూడెం సుదర్శన్ అన్న గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఎన్నడూ లేనటువంటి ధరలు పెంచి మధ్యతరగతి జనాల నడ్డి విరుస్తున్న కేసీఆర్ గవర్నమెంటు, కరోనా బాధితులు కరోనా దిక్కించి బాధపడుతున్న మధ్యతరగతి నిరుద్యోగులు వీళ్ళందరి సమస్యను అర్థం చేసుకోకుండా వాళ్ళ సొంత ప్రభువుల కోసము ఈరోజు స్టేట్ గవర్నమెంట్లో ఒక 30-26 రూపాయలు వచ్చే కొరల ధరను సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుండి వీళ్ళు పెంచి ఈరోజు 70 రూపాయల వరకు పెంచితే ఒక మధ్యతరగతి వ్యక్తి ఎట్లా బతుకుతాడని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి. ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వాలని ఆదేశించినారు. ఆ ఆదేశానుసారం ప్రకారం మేము ఈరోజు కొత్తూరు మండల కొత్తూరు గ్రామం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశాము. ఇది కనీసము ఈ రోజు పెట్రోల్ ధర పెరుగుతున్నాయి. ఎందుకంటే సామాన్యులు నడ్డీరు విడుతున్నారు కాబట్టి పెట్రోల్ మీద ప్రభావం, డీజిల్ మీద ప్రభావం చూస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నది. ఎందుకంటే ప్రతి ఒక్క దాని మీద కూడా ఇదైతుంది పెట్రోల్ డీజిల్ మీద. సామాన్యుడు బయటకు వెళ్ళాలన్నా కూడా బస్సు లేక, ఇబ్బంది లేక, ఆటో లేక పెట్రోల్ మీద కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క దాని మీద ఆర్థిక ఇబ్బంది పడుతున్నది. ఎందుకంటే అందుబాటులో కూరగాయలు ఒక 5 కిలోలు 10 కిలోలు కూరగాయలు ఉంటే అది పెట్రోల్ ఆటోలు లేక కనీసం ఒక బండి మీద తీసుకుపోతే, సైకిల్ మీద శంజావా తీసుకుపోవాలంటే పెట్రోల్ కావాలి. పెట్రోల్కి వచ్చే పైసలు కూడా కూరగాయలు అమ్మి వస్తలేవు. కూరగాయలు అమ్మితే పెట్రోల్ వచ్చే ధర కూడా లేదు. ఎందుకంటే లాక్డౌన్ బాగా ఇచ్చేస్తుంది కాబట్టి పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని మేము మా యొక్క డిమాండ్ చేస్తాం కాంగ్రెస్ తరఫున. పెట్రోల్ డీజిల్ ధరలను ఉద్దేశించి ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ విషయం ఏంటంటే సామాన్యులకు పెట్రోల్ డీజిల్ ధరల పెంపకం పైన 20-30 రూపాయలు వచ్చే కేంద్రం నుంచి బయట నుంచి వచ్చే పెట్రోల్ను ఈరోజు 3 ఇంతలు కాకుండా 4 ఇంతలు పెంచి సామాన్యులను అడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు ప్రభుత్వానికి. ఎందుకంటే పెరగడం విరగడం కొరకే జాగ్రత్తగా ఉండమని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. సామాన్యులకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఏదో బూచూపిచ్చేసి టెక్నికల్గా సామాన్యులను చాలా మోసం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలారా, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను ఒక్కటే మేల్కోండి, తెలంగాణ ఎవరి వల్లనో వచ్చిందని కాదు, 1200 మంది బలిదానాలతో తెలంగాణ వచ్చింది. మన తెలంగాణను మనం పరిపూర్ణం చేసుకోవాలంటే కొన్ని ప్రశ్నించాలి, ప్రశ్నించే తత్వం నేర్చుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు, ఆలోచన చేయండి. వీటి అన్నిటి మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మేము వెనకాల ఎల్లవేళలా ఉంటాం. మీ తరఫున మేము పబ్లిక్ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అని నేను ఈ విధంగా తెలియజేస్తున్నా. ఈరోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై ఎంఆర్ఓ గారికి మెమరాండం సమర్పించడానికి ఇచ్చేసినటువంటి మండల మన పిసిసి పిసిఐ అధ్యక్షుడు, అలాగనే మన
సీనియర్ పార్టీ నాయకులు గోవిందరెడ్డి గారు, అలాగే ఎంపీటీసీ సన్ శ్రీనివాస్, అలాగనే వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి మైనార్టీ నాయకుడు లతీఫ్, అందరికీ చైర్మన్ రాజగోపాల్ గారికి అందరికీ ఈ పెట్రోల్ సమస్యపై ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఏదైతే ఈ 14 రోజుల్లో ఎప్పుడు 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పాలన చేసినటువంటి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇట ఇంత రేట్లు ఎప్పుడు ఇట పెంచలే. ఈరోజు ఓన్లీ 15 రోజుల్లో 11 రూపాయలు పెంచడం ఎంత నీచమైన పని. ఈ లేదంటానంటే డిజిటల్ ఇండియా ఏమనంటానంటే మేము ముందుకు తీసుకెళ్తున్నాం అది అని చెప్పడమే జరుగుతున్నది. ఏదో 20 లక్షల కోట్లు ఇచ్చినాము, పబ్లిక్ ఎలాంటి లాభం కాలేదు. ఏదైతే ఈరోజు కార్మికులు మన కొత్తూరు ఇండస్ట్రీస్ నుంచి కార్మికులు చాలామంది వలస కార్మికులు పోవడానికి ఇట పాద నడుచుకుంటా వాళ్ళ ఊళ్ళో గమ్యానికి చేరుకున్నారు. ఈ ఇలాంటి గవర్నమెంట్లు ఉండి ఇంతవరకు ఈ 6 ఏళ్ళలో ఇట వాళ్ళు ఏం సాధించలేరు. అన్ని ప్రతి ఒక్కటి రేట్లు పెంచడం, పెట్రోల్ డీజిల్ రేట్ ఎంబడే స్పందించి మా డిమాండ్ చేయడం ఏంటంటే ఎంబడే స్పందించి తగ్గియాలి. అలాగనే మన రాష్ట్ర గవర్నమెంట్ మద్యమం గిట ఏదైతే 20% పెంచారు, వాళ్ళు పెంచడం ఒకటి. ఏం చేస్తారు రైతులకు, రైతు బంధు ఇస్తున్నాము ఓ 1500 రూపాయలు ఆయన 2 నెలలు ఇచ్చిండు. ఏంటంటే ఇట్లా ముందు నుంచి పెడుతున్నారు, ఇంకా నుంచి తీసుకుంటుండ్రు మన కేసీఆర్. ఏదైతే ఎంబడే స్పందించి ఇమ్మీడియట్లీ ఈ రేట్లను తగ్గించాలి. ఏదైతే బడుగు బలహీన వర్గాల పైన చాలా వజన్ పడడం జరుగుతున్నది, ఇమ్మీడియట్లీ ఈ పెట్రోల్ డీజిల్ మద్యం గిట తాగేట ద్వారా మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ తాగుతారు. వాళ్ళకి వాళ్ళ మీదనే వీళ్ళు ఏం చేసారు, ఇటు 1500 ఇచ్చినా నేను రైతు బంధు ఇచ్చినని నెల నెలకు ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు ఎక్కువ ఆదానంగా వసూలు చేస్తుండు. ఎంబడే ఇలాంటివి తగ్గించి మన స్టేట్ ఓకే. అన్న బ్రేక్ఫాస్ట్ అయిందా? అయింది అయింది. ఇక్కడ మా గ్రామానికి ముఖ్యమైన దారి విజయలక్ష్మి నేషనల్ హైవే 7 నుంచి తీగాపూర్ గ్రామం వరకు రోడ్ ఒకటి ఉన్నది. ముఖ్యంగా ఈ తీగాపూర్ కే కాకుండా ఇక్కడ చేగూరు, వెంకమ్మ గూడ, బొండోన్ గూడ, బుగ్గోన్ గూడ, ఫాతిమాపూర్ పోయేటువంటి రోడ్ ఇది. ఈ రోడ్డు ముఖ్యంగా మా గ్రామాలకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీస్ అన్నిటి కూడా ఇదే ముఖ్యమైన దారి. సో ఈ దారి ఇదివరకు గతంలో ఒక 10 ఇయర్స్ బ్యాక్ పంచాయతీరాజ్ నుంచి వేసినటువంటి రోడ్డు అంతా కూడా ధ్వంసం అయిపోయి రోజు మొత్తం గుంతలమయంగా తయారైంది. చాలా చోట్ల అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది, వాహనాలు రాకపోకలకు ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఈ గతుకుల రోడ్డు అయినందున యువకులంతా కూడా మోటార్ బైక్ పైన పోయే వాళ్ళకి అందరు కూడా చాలా మటుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి, యాక్సిడెంట్లకు గురవుతున్నారు వారు. అదేవిధంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా వాళ్ళ వాహనాలు ఎక్కువైపోయి రద్దీ ఎక్కువైపోయి రాకపోకలు ఒక వెహికల్ వెళ్ళినట్టయితే ఇంకొక వెహికల్ వెళ్ళడానికి దారి లేకుండా అయిపోయింది. అయితే మా అభ్యర్థన ఏంటంటే వారందరూ కూడా గతంలో ఇప్పుడు గత 3 నెలల నుంచి వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ నుంచి. వారికి ఏంటంటే ఆ నోటీస్ ఏంటంటే సారాంశం ఏంటంటే వారు వచ్చేసి యాజమాన్యం అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ కూడా వారు వారి స్థాయి తగ్గట్టు కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఈ రోడ్డు నిర్మించాలనే ఉద్దేశంతో వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే దానికి వారి నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. మాకు ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు తప్పించుకోవడం జరుగుతుంది.
వారి మరి వారి మొండి వైఖరిని మేము నిరసిస్తూ ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అయితే వీరి వల్ల ఇక్కడ ఇన్ని ఒక 20 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ 20 ఇండస్ట్రీస్ నుంచి మా గ్రామానికి మాత్రము ఎలాంటి ఉపయోగం లేదు. మా గ్రామం మాత్రం ఏ దానికి కూడా ఎలాంటి సౌకర్యాలకు డెవలప్మెంట్కు నోచుకోలేదు. మరి ఇక్కడ మన కొత్తూరులో నాట్కో ఫార్మా, అక్కడ ప్రొక్టర్ అండ్ గ్యాంబిల్ కంపెనీలు ఉన్నాయి. మరి వారు ఎంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలని చాలా అభివృద్ధి చేస్తున్నారు. మరి వారు గ్రామాలను అభివృద్ధి చేసుకుని అక్కడ మౌలిక సదుపాయాలు ఎన్నో సదుపాయాలు చేస్తున్నారు. హాస్పిటల్ ఫెసిలిటీ అనుకోండి, రోడ్లు అనుకోండి, మంచినీటి సౌకర్యం అనుకోండి, స్కూల్స్ అనుకోండి, ఆ విధంగా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. వీరి కనీసం దాంట్లో ఒక 1% కూడా ఏది చేయట్లేదు. ఉన్న రోడ్లు మేము ఏదైనా కష్టపడి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన రోడ్లు కూడా ఒక 2 నెలలు 3 నెలల్లో ధ్వంసం చేసేస్తారు. వీళ్ళ వల్ల ధ్వంసం అయిపోతుంది. వీళ్ళ వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. అందుకనే యాజమాన్యం మొత్తం కూడా రావాలి. వారు కాంట్రిబ్యూషన్ చేసుకొని వాళ్ళు సెల్ఫ్గా ఈ రోడ్డు మొత్తం నిర్మించాలని ఉద్దేశంతో ఇంకోటి ఈ రోడ్డు మామూలుగా ఇది మన పంచాయత్ రోజు రోడ్ వేసినట్టు వేస్తే సరిపోదు. హైవే నామ్స్ ప్రకారం వేసినట్టయితేనే ఈ రోడ్డు కొన్నాళ్ళు ఉండగలుగుతుంది. ఆ విధంగా రోడ్డు చేయాలి. యాజమాన్యం అంతా కూడా ఇక్కడికి రావాలి. వచ్చి మాకు అష్యూరెన్స్ ఇచ్చే వరకు మేము మా ధర్నా కొనసాగుతుందని ఈ పత్రికా మీడియా సందర్భం మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మేమందరం కూడా చాలా గట్టి పద్ధతులతో ఉంటుంది. ఈ ధర్నాను ముగించకుండా కంటిన్యూగా ఒక మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ధర్నా కంటిన్యూ చేయడం అనే ఉద్దేశంతో కూర్చున్నాం. అయితే ఇంతలోనే పోలీసు వారు వచ్చేసి మన సబ్ ఇన్స్పెక్టర్ కొత్తూరు వారు వచ్చేసి మా ధర్నాను విరమించాలని వారు రిక్వెస్ట్ చేయడంతో మేమందరం కూడా సానుకూలంగా వారు చెప్పిన దానికి ఒప్పుకొని వారు కూడా మాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఒక 2-3 రోజుల్లో మీ రోడ్డుకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించే దిశగా నేను కూడా పనిచేస్తాను. ఆ విధంగా మనం పనిచేద్దామని వచ్చే హామీ ఇవ్వడం జరిగింది. సో వారి హామీని తీసుకొని వారి అష్యూరెన్స్ నమ్మేసి నేను ఈరోజు ఈ ధర్నాను విరమించుకుంటున్నాను. గ్రామంలో రోడ్డు బాగోలేదని చెప్పి ధర్నా నిర్వహించడం జరిగింది. దాంట్లో బాగా ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి ఏదో ఒకటి హామీ ఇచ్చేంత వరకు ధర్నా కొనసాగిస్తామని మేము పట్టుదలతో కూర్చున్నాము. అక్కడికి మన పోలీసు వాళ్ళు మన సిఐ సాబు వాళ్ళు వచ్చి వాళ్ళతో నేను మాట్లాడి చెప్తాను. కొద్దిగా టైం ఇవ్వండి, ధర్నా చేయడం పరిష్కారం కాదు, యజమాన్యంతో సంప్రదింపులు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం వలన మేము ధర్నా విరమించుకోవడం జరిగింది. ఎన్ని రోజులు రెండు మూడు రోజులు టైం ఇవ్వండి, 2-3 రోజులు టైం ఇవ్వండి, నేను మాట్లాడి చూస్తాను, కాదంటే మీ ప్రయత్నం చేస్తారని చెప్పడం జరిగింది. సార్ మీద నమ్మకంతో